ఇంకా ప్రాక్టీస్ కావాలి. టైం లేదు, మంత్రి గారు 2 రోజులు ముందు వస్తున్నాడు. ప్రాక్టీస్ సరిపోదు, ఒకటి పేలకపోయినా ఇంకోటి గురి తప్పినా. నీ గురి తప్పదు, నీ మీద మాకు గురుంది. మళ్ళీ ఇన్నేళ్ళ కదా. కమాండర్ నువ్వే కావాలన్నారు. కమాండర్ని చూడొచ్చా? మాట్లాడాలి. పని అయ్యాక చూద్దూ గానీ. డబ్బు గురించా? డబ్బే కాదు, నీ ఫ్యామిలీ గురించా? నీకేదన్నా అయితే నీ కుటుంబాన్ని మేము చూసుకుంటాం. గిరిగాడిని స్కూల్లోనూ కాలేజీలోనూ చదివిస్తాం. సావిత్రికి ఏ లోటు రానివ్వం. అది కాదు, నువ్వు మా సిద్ధాంతాలు నమ్మకపోయినా మా మాట నమ్మి మాకింత సాయం చేశావు. నిన్ను వదిలేస్తావా? ఈ ఒక్క పని సరిగ్గా చేసేసావంటే నిన్ను మళ్ళీ ఇప్పుడప్పుడే ఇబ్బంది పెట్టాం. పొడి దగ్గర వస్తుంది, కఫం తగ్గటం లేదు. ఒకటే ఆయాసం, ఈ బాధలన్నీ శాశ్వతంగా తగ్గటానికి ఏదైనా ఇంగ్లీష్ మందుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు కదా. డాక్టర్కి నీకు ఇద్దరికి ఇవ్వటానికి నా దగ్గర ఎంత డబ్బు ఎక్కడుంటుంది? ఇంతకీ మందు ఇస్తావా లేదా? ఇస్తానండు. మినిస్టర్ గారి ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి డీసీ ఆదినారాయణ ఇచ్చిన ఐడియా కాస్త డ్రామాటిక్ అయినా దాని ప్రకారం చేయడం మంచిది. మనం ఏవేవో ఊహించుకుని అనవసరంగా కంగారు పడుతున్నామేమో సార్. ఎస్, ఎయిర్పోర్ట్ దగ్గర కాదు, గెస్ట్ హౌస్ దగ్గర కాదు, దారిలో మినిస్టర్ని చంపుదామని ప్లాన్ చేయడం, ఎప్పుడూ లేని వాళ్ళ గురించి మనకి ఇంత ప్రెసైజ్గా ఇన్ఫర్మేషన్ రావడం నమ్మలేకపోతున్నా సార్. నమ్మకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనకి ఈ ఖబర్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? పైనుంచి. అసలు ఈ ప్రోగ్రాంలో మార్పు గురించి పార్టీ వాళ్ళకి కానీ కింది అధికారులకు కానీ తెలియకూడదు. మన మధ్యనే ఉండాలి, లాస్ట్ మినిట్ చేంజ్లే చెయ్యాలి. మంత్రి గారిని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఈ హైవే మీదుగా ఇక్కడ దాకా తీసుకొస్తాం. ఇక్కడి నుంచి ఇలా తిప్పి 20 కిలోమీటర్లు ఈ తార్ రోడ్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా ఇలా వస్తే గెస్ట్ హౌస్ వెనకాల 2 కిలోమీటర్ల దగ్గరికి వస్తాం. అంటే మొత్తం మనకి 15 కిలోమీటర్లు ఎక్కువైనా కూడా ఈ దారే క్షేమం. ఒపీనియన్స్? ఇది కొత్త రోడ్డు, మనం ఇక్కడ కొడతాం దెబ్బ, తిరుగుండదు. ఇదంతా అడవి, మన వాళ్ళిద్దరు కృష్ణను కాసుకుంటారు, మాలా సురేందర్ కారులో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళిద్దరూ లవ్ బర్డ్స్, రంకుపిట్టలు కదా మాలా. అడవిలో ఎక్కడి నుంచి మాట వేయాలో రేపు మనం నిర్ణయిద్దాం. కృష్ణ పవన్ వెళ్ళొస్తే చాలు, అందరం అక్కర్లేదు. ఇంకేమైనా అడగాల? ఇంకా ప్రాక్టీస్ సరిపోలేదు. నీ గురి మీద మాకు నమ్మకం ఉంది, నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలా? అబ్బాస్, మిగతా కార్లన్నీ డైవర్ట్ చేయి. జాగ్రత్త, ఓవర్. రోజర్ అండ్ స్టాండింగ్ బై, బ్రేక్ అయ్యి. R1 calling R3, R1 calling R3, over. R3 to R1, come in, over. దారి పెట్టించారు సార్, ఓవర్. రోజా, all clear here, standing by, over. సార్ ఈ స్పాట్ కాదు సార్, ఆ స్పాట్ 4వ బిండ్ దాటి 1 కిలోమీటర్ వెళ్ళాలి. అదే కదా సార్ మీరు 7-4 గుర్తుపెట్టుకోమన్నారు, ఇది 7-3 సార్.
వదిలే కృష్ణ, సైనైడ్ సైనైడ్ మింగే. నేను చావను, నేను బతకాలి, నేను చావను. కిల్ హిమ్. నో. కృష్ణ గురి బాగుంది, కానీ ప్రాణాలతో దొరికిపోయాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఎంక్వైరీ వస్తుందనా? వస్తే రాని, నా ఒక్కడే భయం. నా డ్యూటీ నేను చేశాను. ఆ మినిస్టర్ని రావద్దు రావద్దంటే వచ్చాడు. ఇద్దరు చచ్చిపోయారు. ఒకడిని వాళ్ళు చంపారు, ఒకటి నేను చంపాను. ఇంకొకటిని చచ్చిపోకుండా నేను కాపాడాను కాబట్టి అక్యూజ్ అంటూ ఒకడు మిగిలాడు. ఇంట్లో వచ్చి కాకి బట్టలు విప్పేసిన తర్వాత మీకు మొగుడు డ్యూటీ ఒక్కటే. ఆ డ్యూటీ మీరు బాగా చేశారంటే ప్రమోషన్ ఇస్తాను, ఇంకో పిల్లాడు పుడతాడు. హలో, ఉన్నారండి. ఒక నిమిషం మీకు. హలో, నేనే. ఆపరేషన్ అయిందా? బుల్లెట్ తీసేశారా? ఎలా ఉన్నాడు? వస్తాను, ఇప్పుడే వస్తాను. ఏమండి, సేపట్లో లేట్ అవుతుంది.